ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథ ధ్యానం దాని వలన కలిగే ప్రయోజనాలు, ప్రార్థన, బైబిల్ ధ్యానం, ఈ రెండు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవసరం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఈ రెండు లేకుండా మన జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టం. ముఖ్యంగా మన ఆత్మీయతను పెంచుకోలేము, మన ఆత్మీయతను కొనసాగించలేము, ఆత్మీయ ఫలాలను పొందలేము. ధర్మశాస్త్రాలు, శాసనాలు, మార్గాలు, ఆజ్ఞలు, కట్టడాలు, న్యాయవిధులు, ఇలా పరిశుద్ధ గ్రంథంలో వాక్యమునకు అనేక పేర్లు ఉన్నవి. అయితే బైబిల్ గొప్పతనం గురించి, బైబిల్ వివరణ గురించి తెలియజేయాలంటే ఎన్నో ఉన్నాయి, ఎంత చెప్పినా తక్కువే. కానీ బైబిల్ ప్రతిరోజు చదువుతూ ఉంటే ఎన్నెన్నో ప్రయోజనాలు. దానిలో ముఖ్యంగా జ్ఞానం. అత్యధిక జ్ఞానాన్ని బైబిల్ ద్వారా దేవుడిస్తాడు. ప్రతిరోజు వాక్యం చదవటం వలన, వాక్యంతో ఉండటం వలన మనకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం. అందులో మొదటిది, వాక్యం మన ప్రవర్తనను సరిచేస్తుంది. ఈ వాక్యం ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 9వ వచనంలో ఈ విధంగా చెబుతున్నాడు, యువకులు తమ ప్రవర్తనను దేనిని బట్టి శుద్ధి చేసుకోగలరు? నీ వాక్కును ఆచరించడం ద్వారానే కదా. హృదయం నిండిన దానిని బట్టే మన మాటలు, మన తలంపులు, మన క్రియలు ఆధారపడి ఉంటాయి. అందుచేత మొట్టమొదటగా మన హృదయాలు శుద్ధి చేయబడాలి. మన హృదయం శుద్ధి చేయబడాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. మన నడతను, ప్రవర్తనను సరిచేయగలిగేది ఏదైనా ఉందంటే అది వాక్యమే. ఇప్పటి వరకు నువ్వు పాపంలో ఉన్నా బైబిల్ చదవటం ప్రారంభిస్తే క్రమంగా నీ నడతను, నీ ప్రవర్తనను మార్చుకోగలుగుతావు. ఇక రెండో ఉపయోగం ఏమిటంటే, దేవుని వాక్యము మనలను పాపం చేయకుండా అడ్డగిస్తుంది. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 11వ వచనంలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉంటే పాపం చేయటకు ఇష్టం ఉండదు, మనసు రాదు, భయపడతాం. వాక్యం మనలను చేయనీయదు. పాపం చేయకుండా ఉండాలంటే వాక్యాన్ని చక్కగా చదవటం ప్రారంభించు. నీ హృదయంలోకి వాక్యం వెళితే పాపం చేయలేవు, చేసే తప్పిదాలు కూడా చేయటానికి ఇష్టపడవు. ఆ రీతిగా నిన్ను వాక్యం మారుస్తుంది. ఇక మూడవ ఉపయోగం చూస్తే, వాక్యం సంతోషాన్ని పుట్టిస్తుంది, కొత్త ఆలోచనలను కలిగిస్తుంది. అమితమైన సంతోషం వాక్యం ద్వారానే కలుగుతుంది. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 24వ వచనంలో ఈ విధంగా బోధించాడు, నీ శాసనాలు నాకు సంతోష కారణములు, అవి నాకు ఆలోచనకర్తలుగా ఉన్నాయి. అంతేకాదు, యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం కూడా ఈ విధంగా చెప్తుంది, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేర్చున్నవి. నిజమైన సంతోషము, సంపూర్ణమైన ఆనందం పొందటం ఒక్క వాక్యం ద్వారానే సాధ్యం. సంతోషము, ఆత్మకు నెమ్మది కావాలంటే క్రమం తప్పకుండా బైబిల్ ప్రతిరోజు చదవాలి. ఇక నాలుగో ఉపయోగం ఏమిటంటే, దేవుని వాక్యం దేవుడంటే భయమును కలిగిస్తుంది. దేవునికి భయపడతాం ఎప్పుడంటే ఆయన ఎంత శక్తివంతుడో తెలిసినప్పుడు. ఆయన ఎంత శక్తివంతుడో తెలియాలంటే పరిశుద్ధ గ్రంథం ధ్యానించాలి. అందుకే కీర్తన గ్రంథం 119వ కీర్తన 38వ వచనం ఈ విధంగా చెప్పబడింది, నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. ఇక ఐదవ ఉపయోగం ఏమిటంటే, దేవుని వాక్యము మనకు నెమ్మదినిస్తుంది, మనలను జీవింపజేస్తుంది. జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు సహజం. ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది? మరణమే శరణ్యం అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న దేవుని మాట మన బాధల్లో నెమ్మదినిస్తుంది, ఊరటను కలిగిస్తుంది, జీవితం మీద ఆశను పెంచుతుంది, జీవింపజేస్తుంది. అందుకే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 50వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అదే మనకు ఓదార్పు, అదే మనకు నెమ్మది, సంతోషం. ఇది నువ్వు అనుభవించాలంటే నిత్యం నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దేవుని వాక్యము జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. ఎటువంటి జ్ఞానం అంటే శత్రువులకు మించిన జ్ఞానము. మన ప్రధాన శత్రువు సాతాను కదా.
దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సాతాను ఎత్తులు తప్పించుకోవాలంటే వారికి మించిన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఒక బైబిల్ ద్వారానే వస్తుంది. అందుకే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 98వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా నున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అని కీర్తనకారుడు 119వ కీర్తన 99వ వచనంలో చెప్పి ఉన్నాడు. వృద్ధులకు మించిన జ్ఞానం కూడా బైబిల్ ఇస్తుంది. వృద్ధులు వారి అనుభవం ద్వారా చాలా జ్ఞానం సంపాదించుకుంటారు, కానీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా వారికి మించిన జ్ఞానం ఇస్తుంది. 119వ కీర్తన 100వ వచనం. ఇక 7వ ఉపయోగం. దేవుని వాక్యం జుంటి తేనె కన్నా మధురమైనది. అవును, ఈ లోకంలో ఎన్ని గ్రంథాలున్నా పరిశుద్ధ గ్రంథానికి సాటి రావు. నీ వాక్యము నా నాలుకకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 103వ వచనంలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు. నీ వాక్కులు నా నోటికి ఎంతో మధురంగా ఉన్నాయి, అవి నా నోటికి తేనె కంటే తీపి అనిపిస్తున్నాయి. ఈ మధురాన్ని నువ్వు అనుభవించాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు నువ్వు బైబిల్ ధ్యానించాలి, అప్పుడే దానిలో ఉన్న మధురాన్ని నువ్వు అనుభవించగలవు. ఇక 8వ ఉపయోగం ఏమిటంటే, దేవుని వాక్యం త్రోవ చూపించే మార్గదర్శి. నీవు చేరవలసిన గమ్యం తప్పక నేను చేరుస్తుంది, సందేహమేమీ లేదు. అది కారు చీకటినైనా సరే నీ కాలు జారనీయకుండా నీ గమ్యానికి చేరుస్తుంది. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 105వ వచనంలో ఈ విధంగా బోధించున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నవి. ఇక 9వ ఉపయోగం చూద్దాం. దేవుని వాక్యము పాపం అనే అంధకారంలో ఉన్న వారికి గొప్ప వెలుగును తెలివిని కలుగజేస్తుంది. నీ వాక్యము వెల్లడి అగుడతోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివిని కలిగించును. 119వ కీర్తన 130వ వచనం. ఒకవేళ వెలుగులేని అంధకార బ్రతుకుల్లో నీ ఉంటే వాక్యం ద్వారా వెలుగు నీకు వస్తుంది. తెలివి లేదు, జ్ఞానం లేదని నువ్వు నిరాశపడితే తెలివి జ్ఞానమును పొందుకుంటావు ఎప్పుడైతే నువ్వు క్రమంగా బైబిల్ ధ్యానిస్తావో. ఇక 10వ ఉపయోగం. పాపము మనలను ఏలుబడి చేయకుండా వాక్యం కాపాడుతుంది. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 133వ వచనంలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు. నీ వాక్యమును బట్టి నా అడుగు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకము. ఏ పాపముకు లొంగకుండా ఉండాలంటే నిత్యం మనం వాక్యం ధ్యానించాలి. ఇక 11వ ఉపయోగం చూస్తే, దేవుని వాక్యమును ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుంది, వారి అడుగులు జారిపోకుండా వారిని కాపాడుతుంది. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 165వ వచనంలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టులుటకు కారణమేమీయో లేదు. ఇలా అనేకమైన ఉపయోగాలు కలిగిన పరిశుద్ధ గ్రంథాన్ని రోజు ధ్యానిస్తే ఇంతే కాకుండా ఇంకా ఎన్నో ఉపయోగాలు ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. మరి ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని రోజు ధ్యానిస్తున్నామా? ఒకవేళ ధ్యానించకపోతే ఈరోజు నుండే ప్రారంభించు.